సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి తీన్ మార్మల్లన్న మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజా సమస్యలపై ఒక మేనిఫెస్టో తయారు చేయడం జరిగిందని పేర్కొన్నారు. ఇక ఈ నియోజకవర్గ పరిధిలో గల వివిధ మండలం మరియు వివిధ ప్రాంతాలకు తిరుగుతూ ప్రజల సమస్యలు తెలుసుకోవడం జరిగిందని, అలాంటి ప్రతి సమస్యలు మేనిఫెస్టోలో రూపొందించడం జరిగిందని, ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో గెలిచి ఈ మేనిఫెస్టోల ద్వారా ప్రతి సమస్యను తీర్చనని మీడియా సమావేశంలో పేర్కొన్నారు. ఇక నా చివరి ఊపిరి ఉన్నంత వరకు హుజూర్నగర్ సమస్యలపై పోరాడుతానని మీడియా ముందు హామీ ఇచ్చారు. సోషల్ మీడియా మిత్రులకు బహు నమస్కారం. ఇవాళ హుజూర్నగర్ ఉప ఎన్నికల్లో భాగంగా తీన్ మార్ మల్లన్న టీం ఇక్కడ ఉన్న సమస్యలను గత కొన్ని రోజుల నుంచి సేకరించింది. ఇక్కడి ప్రజలు పడుతున్నటువంటి అవస్థలను వెలికి తీయడం జరిగింది. ఇందులో భాగంగా ఆ సమస్యలు తీర్చాలన్న ఉద్దేశంతో తీన్ మార్ మల్లన్న టీం పరిష్కార మార్గాలను ఎత్తికింది. ఆ పరిష్కార మార్గాల ద్వారా ఆ సమస్యలను మేము పరిష్కరించేందుకు ఇదిగో ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్ చేసినాం. ఈ మేనిఫెస్టో దాదాపు దీనికి పెట్టిన పేరు ప్రజా మేనిఫెస్టో పెట్టినాం. హుజూర్ నగర్ ఉప ఎన్నిక ప్రజా మేనిఫెస్టో అని పెట్టినాం. దాదాపు 600 సమస్యలు మా దృష్టిలోకి వచ్చినాయి. ఇందులో ఈ ఎక్కడెక్కడంటే పరిపాలనా రంగం, మౌలిక వసతుల విషయం, హుజూర్ నగర్ పరిధిలోకి రావాల్సిన అంశాల విషయం, ఆ పోడు భూముల విషయం, రవాణా విషయం, అనుమతికి అడ్డంకు లేకుండా చేసే విషయం, ఇతర అంశాలు, వ్యవసాయం, ఎత్తిపోతల, సాగునీటి రంగం, పరిశ్రమలు, స్థానికత, ఉపాధి రంగం, విద్యా వైద్యం రంగం, భూములు, గృహ నిర్మాణం, విద్యుత్ రంగం, దేవాలయం, పర్యాటకం, పర్యావరణ రంగం, పులిచింతల ప్రాజెక్టు, గ్రామ స్థాయిలో మండలాల వారీగా సమస్యలను మేము సేకరించడం జరిగింది. హుజూర్ నగర్ మండలంలో ఉన్న సమస్యలను, మేళ్ళ చెరువు మండలంలో ఉన్న సమస్యలను, ఆ తర్వాత చింతలపాడు మండలం సమస్యలను, మఠంపల్లి సమస్యలను, ఆ తర్వాత గరిడేపల్లి మండలంలో ఉన్న సమస్యలను, నేరేడు చెర్ల మండలం సమస్యలను, పాలకీడు మండలం సమస్యలను, ఈ సమగ్ర సమస్యలను తీసుకొచ్చి దీన్ని మేము ఈ మేనిఫెస్టోలో పొందుపరచగలిగినాం. ప్రజలకు మేము ఇది చేస్తే హుజూర్ నగర్ నియోజకవర్గం దశ దిశ మారబోతుంది. ఈ ప్రజలకు మేము ఇస్తున్నటువంటి హామీ ఇది. ఇది మాకు భారత రాజ్యాంగం అంత పవిత్రమైనటువంటి ఒక మేనిఫెస్టో. హుజూర్ నగర్ ప్రజలారా, ఇది శ్రీకాంతాచారి ఆత్మగా మేము ఇంకో విధంగా భావిస్తూ ఉన్నాం. ఆయన కోరుకున్న తెలంగాణకు ఇది ఒక నాంది కావాలని చెప్పి ఇక్కడ వచ్చిన న్యాయం చేసి తీర్థం. ఇంకొకటి, అక్కడ ఉత్తమ్ పద్మావతి గారు ఈ హుజూర్ నగర్ లోకల, ఈయన శానంపూడి సైదిరెడ్డి గారు లోకల, శానంపూడి సైదిరెడ్డి గారి తాతల గోరీలేమో గుంటూరు జిల్లాలు ఉంటాయి, యా ఉత్తమ్ పద్మావతి గారి తాతల గోరీలేమో కర్నూలు జిల్లాలు ఉంటాయి, నా తాతల గోరీలు ఈ ఉమ్మడి జిల్లాలో నేను చూపిస్తా, హుజూర్ నగర్ ప్రజలు నన్ను గెలిపిస్తే నా కోరి కూడా ఈయనే కట్టుకుంటా. ఇంతకు మించిన హామీ ఇంకేం కావాలి హుజూర్ నగర్ ప్రజలకు నేను అడుగుతా ఉన్నా. ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకురండి ప్రజలారా. మా ఫోన్ నెంబర్ చెప్తా ఉన్నాం, 9246900111, 9246900111. మా దగ్గరకు వచ్చినటువంటి అంశాలు ఏ నాయకుడన్నా ప్రజలకు ఏం కావాలో తెలుసుకుంటే తప్ప ప్రజలకు ఎలా చేయాలో తెలుసుకోలేదు. అందుకోసమే మేము ప్రజలకు ఏం కావాలో తెలుసుకునే దాంట్లో భాగంగానే ఎంత కార్యక్రమం చేసినాం. మీడియా మిత్రులకు, సహకరిస్తున్నటువంటి పెద్దలకు అందరికీ నమస్కారం. అట్లాగే ఈ మేనిఫెస్టోను ఇది చెంపపెట్టు కాబోతా ఉంది. ఈ నాయకులు ఏమని ప్రచారం చేస్తారండి? ఈ భూ కబ్జా కోర్లు మేము ఇది చేస్తామని చెప్పగలుగుతారా? ఏదో తూతూ మంత్రం మాటలు చెప్తారు. ఇది మాకు ఆత్మ లాంటిది, ఇది మాకు మా మనస్సు, ఇది ఈ ప్రజలకు చేయాలన్న సంకల్పం ఇది. అందుకోసమే మీడియా అంతా సహకరించండి. సోషల్ మీడియాలో చూస్తున్న అన్నలారా, పెద్దలారా, ఎవరైతే ఉన్నారో నెటిజన్స్ అంతా, ఇగో మీకు మీరు చూడండి, ఇది మన ఎన్నికల మేనిఫెస్టో మనం విడుదల చేసినాం. ఇది ప్రజలకు అంకితం ఇవ్వబోతున్నాం. ఇన్ని సమస్యలను మన తీన్ మార్ మల్లన్న టీం వెలికి తీయగలిగింది. ఈ తీన్ మార్ మల్లన్న టీం చేసినటువంటి సమస్యలని ప్రజా సమస్యలుగా భావించి వాటిని నెరవేర్చడానికి మనం కృషి చేయబోతున్నట్టు ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది. మిత్రులారా, ఇవన్నింటినీ మనం 100% నెరవేరుస్తాం. ఈ తరహా నమూనా వరకు వీళ్ళెవరూ చేయలేరు, వాళ్ళ వల్ల కూడా కాదు. ఎందుకంటే మనకు ప్రత్యేకమైనటువంటి యువత మన ఇంట ఉన్నది, వాళ్ళు సేకరించగలుగుతా ఉన్నారు సమాచారం, ఎక్కడ ఏం కావాలి, ఏ ప్రజలకు ఏం కావాలని వాళ్ళు మొత్తం సేకరించి మన దగ్గరికి తీసుకొస్తా ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి చాలా మంది యువకులు అహోరాత్రులు కష్టపడి ఇవన్నీ డిజైన్ చేసుకొస్తా ఉన్నారు. ఈ పాంప్లెట్లు కానీ, ఈ సమస్యలు కానీ, వీటి పరిష్కార మార్గాలు ఎన్నుకుంటా ఉన్నారు. అన్నలారా, మీరు ఇవి ప్రతి హుజూర్ నగర్ ఓటర్కు చేరే విధంగా ఈ మేనిఫెస్టోని సోషల్ మీడియా ద్వారా తీసుకుపోయినా. ఈ మేనిఫెస్టో విషయంలో ఇంకా ఏమైనా అనుమానాలు ఉంటే జర్నలిస్ట్ మిత్రులు అడగాల్సిందిగా నేను వాళ్ళకు స్వేచ్ఛలు ఇస్తా ఉన్నాను.